డాక్టర్ గారు మా తమ్ముడి వయసు 14 సంవత్సరాలు వాడు నిద్రపోతున్నప్పుడు విపరీతమైన గురుక వస్తుంది వాడికున్న ఈ గురుక సమస్య సాధారణమేనా మాకు ఆందోళనగా ఉంది ఈ గురుకకు చికిత్స ఉంటుందా వాడి బరువు 60 కేజీలు ఈ వయసులో గురుక వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎటువంటి చికిత్స ఇప్పించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం గురుక అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి లాంగ్ స్టాండింగ్ గురుకుండి దాంతో పాటు అబ్స్ట్రక్షన్ స్లీప్ అప్నే సిండ్రోమ్ ఉండి దాంతో పాటు మన బాడీలో గనక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతా ఉన్నట్లయితే ఈ కార్డియోమెగలీ పల్మనరీ హైపర్టెన్షన్ వచ్చి దాంట్లో మనకి చాలా సీరియస్ గా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందన్నమాట మీరు చెప్పిన దాన్ని బట్టి ఏందంటే సాధారణంగా పిల్లల్లో గురక కారణాలు ఏందంటే టాన్సిల్ పెరగటం ఎడినాయిడ్ పెరగటం టర్బినేట్ హైపర్ట్రోఫీ దాంతో పాటు ముక్కులో బోన్ వంకర డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటాం అంటే అప్పర్ ఎయిర్వేలో ఉన్న స్ట్రక్చర్స్ నుంచే మనకి గురక వస్తుంటుంది పిల్లల్లో సాధారణంగా కొంతమందిలో రేర్ గా ఎపిగ్లాటిక్ పెథాలజీ అంటారు అంటే గొంతులో ఎపిగ్లాటిస్ పెరగటం వల్ల కూడా వస్తుందన్నమాట సో యూజువల్ గా ఈ పిల్లలు గనక ఎక్కువ రోజులు గురుకున్నట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి ఎగ్జామినేషన్ చేసుకొని టాన్సిల్ సర్జరీ కానీ ఎడినాయిడ్ సర్జరీ కానీ టర్బినేట్ సర్జరీ కానీ బోన్ వంకర సెప్టోప్లాస్టీ కానీ యూజువల్గా చేసినట్లయితే వీళ్ళకి గురక పూర్తిగా నయమైపోతుంది గురక నుంచి వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్స్ కూడా ఉండు బాగా హెల్తీగా ఉంటారన్నమాట చాలామందికి డౌట్ ఉంటుంది ఎడినైడ్ టాన్సిల్స్ తీస్తే నష్టమేమన్నా జరిగిద్దా బాడీలో ఇమ్యూనిటీ తగ్గిద్దా అని అలాంటి రిస్క్ ఏం లేదండి మనం ఎడినైడ్ టాన్సిల్ తీసేయటం వలన మన బాడీలో ఇమ్యూనిటీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు ఈ అబ్స్ట్రక్షన్ అనేది పోవటం వలన వాళ్ళ బ్రీతింగ్ బాగుంటుంది చాలా హెల్తీగా ఉంటారు పీపుల్ గ్రోత్ బాగుంటుంది వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ గురక ఎక్కువ రోజులు ఉండి ఎక్కువ ఉన్నట్లయితే మటుకి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు డాక్టర్ గారిని సంప్రదించి మందుల ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ పూర్తిగా గురకని నయం చేసుకోవటం మంచిది.